ఆనం బ్రదర్స్ ను సైడ్ చేసిన బాబు. పార్టీ మారే ఆలోచనలో ఆనం బ్రదర్స్. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆనం సోదరుల పేరు చెప్తేనే ఓ క్రేజ్ ఉంటుంది. ఆనం సోదరులు కాంగ్రెస్ పాలనలో నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఓ రేంజ్ లో శాసించారు. కాంగ్రెస్ లో అధికారంలో ఉన్న 2 సార్లు వీరు ఎమ్మెల్యేలు అవడంతో పాటు వీరిద్దరు మంత్రులుగా కూడా పనిచేసే జిల్లాను శాసించారు. ఇక గత ఎన్నికల తర్వాత ఏపీలో కాంగ్రెస్ భూస్థాపితం అవడంతో ఈ సోదరులిద్దరు ఆశలు కొండెక్కాయి. టీడీపీలో చేరినప్పుడు ఆనం సోదరులు తమని ఇక్కడ ఏనుగు ఎక్కించి పలకిలో ఊరేగిస్తారని భావించారు. టీడీపీలో చేరిన కొద్ది రోజుల పాటు వీరు నానా హంగామా చేసేందుకు ప్రయత్నించారు. అంతలోనే చెక్ పడింది. ఇక ఆనం సోదరులు ఆ తర్వాత ఎమ్మెల్సీ అయ్యి మంత్రి పదవి చేపట్టాలని ఆశించారు. ఆనం రామనారాయణ రెడ్డికి ఆత్మకూరు ఇన్ఛార్జ్ ఇచ్చి సరిపెట్టారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ సీటు కోసం వీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, అది జరగలేదు. చంద్రబాబు గవర్నర్ కోటాలోని 2 ఎమ్మెల్సీ సీట్లు, ఒకటి కడప జిల్లా జమ్మలమడుగు నేత రామసుబ్బారెడ్డికి చంద్రబాబు ఖరారు చేయగా, రెండోదిగా నంద్యాల టీడీపీ నేత మాజీ మంత్రి ఫరూక్ కేటాయించేశారు. దీంతో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవులు భర్తీ అవడంతో ఇక ఇప్పుడు ఆనంద్ సోదరులకు నామినేటెడ్ పోస్టులు మాత్రమే మిగిలాయి. దీంతో అవమానం జరిగిందని భావిస్తున్న బ్రదర్స్ పార్టీ మారే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.